वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्यशामलाम मातरम वंदे मातरम वंदे मातरम शुभ्रज्योत्स्नापुलकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिनी सुफलां वरदां मातरं वंदे मातरं वंदे मातरं भारत माता की जय। भारत माता की जय। श्री गुरुभ्यो नमः। हरि ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः स्वस्तये स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणिका त्वदन्या सर्वोपकार करणाय सदार्द्रचित्ता। అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మనందరం కూడా దేశ ఉన్నతికి పాటుపడాలని కోరుకుంటూ మనస వాచ కర్మణ మనందరం కూడా ఆనందమయ జీవనాన్ని పొందుకోవడానికి సహకరిస్తున్నటువంటి సైనికులకి మరొక్కసారి వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు మరందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో 26/1/2021 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు. ముందుగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మనకి ఫలితాలన్నీ కూడా నిన్నటి రోజే వచ్చేస్తాయి, అంటే ముందు రోజు ఒకరోజే ప్రసారం అవుతాయి. కాబట్టి మనందరం కూడా ఈ గణతంత్ర దినోత్సవానికి ఈ వందే మాతరంతో మనం ఇవాళ రేపు మన దేశం యొక్క ఉన్నతిని చాటిచెప్పే ప్రయత్నం చేద్దాం. కుల మత వర్గ వైషమ్యాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అడుగుతుంటున్నాను, స్వామి అంటే ఎవరి మతానుసారం వాళ్ళు ప్రవర్తిస్తే ఆనందమయ జీవనం ఉంటుంది? స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. స్వధర్మం ఇప్పటికీ ఆనందాన్ని కలిగిస్తుంది, పరధర్మం భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎవరి ఆచారాల్ని వారి వారి ఆచారాల్ని అనుసరిస్తూ వారి యొక్క మతాల్ని అనుసరిస్తూ ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి, తప్పదు. కాబట్టి ఎవరి ఒకరిని ఒకరు ఇబ్బంది పడుతూ తృణీకరించుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం లాంటివి కాకుండా ఈరోజు నుంచి మనందరం భారతీయులుగా ఆనందంగా కలిసి ఉంటూ మనం ఉన్నటువంటి కుల మత వర్గ ఆచారాల్ని పాటిస్తూనే అందరం కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం అని నేను భావిస్తూ మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈరోజు మనకు ఉన్నటువంటి 12 రాశుల వారి ఫలితాలు భాగంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలత, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం. స్వామి ఈరోజు సెలవండి, భారతదేశాన్ని మొత్తం సెలవు ఉంటుందండి. అవి కాకపోతే మనకి ఆస్ట్రేలియాలో, అమెరికాలో, అలాగే పాకిస్తాన్లో, లేదా బంగ్లాదేశ్లో, ఇతర దేశాల్లో, శ్రీలంకలో ఉన్నటువంటి మన భారతీయ సోదరులకు కూడా సెలవు ఉంటుందా ఆలోచిద్దాం. ఏదేమైనా సరే ఈరోజున వారికి అనుకూలవంతమైన ధనప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. మన దేశంలో సెలవు ప్రకటించవచ్చు, కానీ పళ్ళ తోటకం పెంటేవాడికి, రైతుకి ఈరోజు సెలవు ఉండదండి, వైద్యులకి సెలవు ఉండదు, పోలీసు వారికి సెలవు ఉండదు. కాబట్టి ఏదైనా సరే ఈరోజు పదోన్నతులు పొందుకుంటారు. ఈరోజు పోలీసు వారికి పారేడ్లలో, మిలిటరీ వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయిగా, అవార్డులు వస్తాయిగా. కాబట్టి అనవసరమైనటువంటి కామెంట్స్ చేయకండి. ఈరోజున వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునే అవకాశం, కార్యలాభం, ధనయోగం, ధనప్రాప్తి, వైవాహిక జీవనానందం, శుభకరమైనటువంటి ప్రయత్న లాభాలు, ఇంటిని కొనుగోలు చేసే అవకాశాలు, కొత్త మిత్రులతో పరిచయాలు, వ్యాపారస్తులకి లాభము, వస్త్ర వ్యాపారము, సువర్ణాభరణ వారికి అనుకూలత, ఇంటిని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, చేనేత కార్మికులకి లాభము, రైతన్నలకి పంట దిగుబడి, అనేక రకాల శుభయోగాల పరంపర, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, ప్రేయసీపుల మధ్య సఖ్యత బాగా ఉండడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సత్సంతాన వార్త పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది, అంటే కొత్తగా కార్యవర్గంలో, మంత్రివర్గంలోకి మిమ్మల్ని తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చు. దేశ విదేశాల్లో కూడా ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో లాభాలు ఉంటాయి.
దైవ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాలు ఉంటాయి. మాతృ సౌఖ్యం ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి ఇరోజంతా శుభకరంగా ఉంటుంది. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకునే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఇతరుల నుంచి రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవడం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, కుల వృత్తుల వారికి గౌరవము, ఆనందప్రద సంపద. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. నూతనంగా ఏదైనా కన్స్ట్రక్షన్ నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం, అంటే మీకు ఉన్నటువంటి ఇంటి స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేటువంటి అవకాశం, అటువంటి అగ్రిమెంట్స్ ఈరోజు మీకు లాభాన్ని కలిగిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అనేక రకాల శుభయోగాలు, శుభకార్య నిమిత్తమై ప్రయత్నాలు, వాగ్దానంతో వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, రైతన్నలకి పంట దిగుబడి, చేనేత కార్మికులకి లాభము, కులవృత్తుల వారి గౌరవము, క్రీడాకారులకి మంచి లబ్ధి పొందుకోవడం, క్రీడాకారులకి మంచి అవకాశాలు అందిపుచ్చుకునే శుభయోగంగా చెప్పవచ్చును. అనేక రకాల ఆనందప్రద సంపద, ధనవృద్ధి, కార్యసిద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగాల అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యుని నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, దేశ విదేశాల్లో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన శుభవృత్తిగా చెప్పవచ్చును. చాలా మంచి ప్రయోజనాలు కలిగించే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ధనలాభం బాగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం దైవకార్య నిమిత్తమై సేవా తత్పర కోసం మీరు ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా మీరు ఆనందాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధనలాభము, ఆనందము, ఐశ్వర్యము, రోగనాశనము, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, శత్రునాశనాన్ని పొందుకోవడం, రోగనాశనాన్ని పొందుకోవడం, శస్త్రచికిత్సకు దారితీయినటువంటి అనారోగ్యం కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం. బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిమిత్తం ప్రయత్నాల లాభాన్ని కలిగించడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వివాదాస్పదమైనటువంటి ఆస్తులు కానీ, వివాదస్థల విషయాలు కానీ అనుకూలంగా మారే అవకాశాలు, కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. కోర్టు బయట పెద్ద మనుషుల ఒప్పందంతో శుభమైనటువంటి వాతావరణంలో అనుకూలవంతమైనటువంటి వాగ్వాదాల ఘర్షణలు తుడిచిపెట్టుకుపోతాయి, అనుకూలవంతమైన తీర్పులు వస్తాయి. సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. ఇంటిని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగలాభం, పదోన్నతులు పొందుకునే అవకాశం, శుభకరమైనటువంటి ఆనందప్రద సంపద, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల, చేనేత కార్మికులకి, రైతన్నలకి పంట దిగుబడి, చేనేత కార్మికులకి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులకి లాభము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కొత్త వ్యక్తులతో కొత్తమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకునే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకోబోతున్నారు, మిలిటరీ రంగంలో ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. విదేశాల్లో స్థిరమైన వీసాలు పొందుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సుఖభోజనం, ఆనంద యోగం, వివాహాదరిస్తే తాంబూలాదులు కానీ, సత్సంతాన వార్తలు కానీ తప్పకుండా వింటారు. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి కాస్త వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. గణతంత్ర దినోత్సవమే కదా, మద్యపాన సేవన చేసే అవకాశం ఉంటుందా అంటే కొద్దిమంది దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి, ఏదో మంచి పని చేస్తున్నామనే ఆలోచనతో ముందుగానే ఇటువంటి దరిద్రపు వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం, తద్వారా సేవన చేయడం, బయటికి రావడం, కుటుంబ పరువుకి భంగం కలగడం. ఈ రోజన్నా వదిలిపెట్టరా స్వామి అని అడిగితే, కర్కాటకం ఏది అడుగుతున్నాను, ఈ రోజన్నా మీరు మంచిగా మారరా అన్న విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే చెడు అలవాట్లకి, చెడు వ్యక్తులకి, చెడ్డవాళ్ళకి సహాయం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాగ్దాన దోషం ఏర్పడుతుంది. సినిమా రంగంలో, పారిశ్రామిక రంగంలో నష్టాలున్నాయి. అనవసరమైన వ్యక్తులతో పరిచయాలు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని వివాదాలు చిక్కునే అవకాశాలు ఉంటాయి. అనవసరపు దూర ప్రయాణం మంచిది కాదు. వాహనాన్ని వేగంగా నడపడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. మీ పిల్లలకి రేసింగ్ బైక్స్, రేసింగ్ కార్స్ కొనివ్వకండి. డబ్బు ఉంటే దానం చేయండి, పుణ్యం పెరుగుతుంది, మీ పిల్లల ఉన్నతికి పనికొస్తుంది. ఆ పుణ్యబలం వల్ల మీ వంశం నిలబడుతుంది. అనవసరంగా ఈ రేస్ బైకులు, రేస్ కార్లు ఇప్పియడం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. మీ పిల్లల విషయంలో, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో రెండు కళ్ళు దృష్టి సారించండి.
ప్రమాదాన్ని పొంచుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రయత్నాలు కనబడుతున్నాయి. అనవసరమైన వ్యక్తులతో పరిచయాలు, ఇబ్బందులు, రహస్యాలు బయటపడడం, జిగుప్సాగని పనులు మీ కుటుంబ గౌరవానికి భంగం కలిగించవచ్చును. బాబోయ్ మళ్ళీ భయపెట్టేస్తున్నారని అనుకోకండి. జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాలు, ఆనందము, ఐశ్వర్యము, ధనము, విద్య, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కాస్త పక్కకు జరిగినా ప్రమాదాన్ని పొంచి ఉండని విషయాన్ని గుర్తుంచుకోండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండి వస్తువులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి. ఎవరి దగ్గర అప్పు చేయకండి, అప్పు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. అనవసర ప్రయాణాలు చేయకండి. విదేశీ ప్రయాణ నిమిత్తం మీ ప్రయత్నాలు ఈరోజు చేయకండి, మంచిది కాదు. విలాసాల కోసం ఖర్చు చేయకండి. గొప్పగా ఉండడం కోసం ప్రయత్నం చేయకండి. నర్మగర్భంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుగ్రహం ఉంటుంది. సినిమా రంగంలో పెట్టుబడి పెట్టకండి. రాజకీయ రంగంలో మౌనాన్ని పాటించండి. ఇవాళ గణతంత్ర దినోత్సవం విషయాన్ని గుర్తుంచుకోండి. నోరు జారితే ప్రమాదం మీ వెంటే ఉన్న విషయాన్ని గుర్తించండి. విమర్శ ఎప్పుడు చేయవచ్చు, కానీ ఈరోజు టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. దేశ ఉన్నతికి పాటుపడే మాటలు మాట్లాడండి. తుచ్చమైనటువంటి రాజకీయాలు గణతంత్ర దినోత్సవ విషయంలో మాట్లాడకండి. అది మీకు ప్రమాదాన్ని, రాజకీయ పదవిని పూర్తి స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం బాగా ఉంది. అందరూ ఎవరు ఏం మాట్లాడుతున్న విషయాన్ని గుర్తించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడండి. తొందరపడి వ్యాపారాన్ని పూనుకోకండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు పెట్టుబడి పెట్టకండి. లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఉంటుంది. వివాహాది నిశ్చయ తాంబూరాదులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండండి. కళాకారులకు, క్రీడాకారులకు కూడా అవమానాలు పొందుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారు క్రీడాకారులు, కళాకారులు అనవసరంగా ఇతరుల నుంచి రావాల్సినటువంటి ఏదో అప్పణంగా అవకాశాలు వస్తాయని ఎదురు చూడకండి. మీరు అవమానం పొందుకుంటారు. అవార్డు కోసం, రివార్డు కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయకండి. అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఏదేమైనా ఈ రాశి వారు తప్పనిసరిగా ఈరోజు శివాష్టోత్తరాన్ని, దుర్గాదేవి ఆరాధన చేయడం తప్పనిసరిగా. మీరు ఎర్రని పువ్వులని, ఎర్రని వస్తువుల్ని, ఎర్రని వస్త్రాన్ని బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. విదేశాల నిమిత్తమే ప్రయత్నాలు మంచి కాదు. విద్యార్థులు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ప్రాంగణ నియామకాల్లో ఏమైనా ఉద్యోగ నియామకాలు ఉంటే అధికమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవాలి. మీరు దానికి సరి అయినటువంటి తర్ఫీదు పొంది ప్రాంగణ నియామకాలు వెళ్ళే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా ఈరోజు మీరు భగవద్ ధ్యానం చేయడం, మౌనంగా ఉండడం సదా శ్రేయస్కరం. అనవసర వ్యక్తులతో సరస, అలాగే చతురమైనటువంటి మాటలు మాట్లాడకండి. ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:07 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, ఐశ్వర్యం, విద్యాలాభం. పోలీస్ వ్యవస్థలో పనిచేసే వారికి పదోన్నతులు. పారిశుద్ధ్య కార్మికులకి లాభాలు. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే వ్యక్తులకి తప్పనిసరిగా స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకుంటారు. బొగ్గు గనులలో పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా కారు నియామకాలు తప్పకుండా ఉన్నాయి. విద్యుత్ శాఖలో పనిచేసే వారికి పదోన్నతులు. మిలిటరీలో పనిచేసేటువంటి వ్యక్తులకి తప్పకుండా ఉన్నతమైనటువంటి శౌర్య చక్ర అవార్డులు కూడా అందుకునే అవకాశాలు, రివార్డులు కూడా పొందుకునే అవకాశాలు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, సోదరుల మధ్య మైత్రి, అనుకూలవంతమైన వైవాహిక జీవనం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ లేదా సహజమైన గర్భధారణ వల్ల శుభమైన సంతాన వార్త వింటారు. ఇంట్లో వేడుక జరిగే అవకాశాలు. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే వ్యాపార లాభం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకోవడం. విదేశాల్లో ఉన్నవారికి తప్పకుండా స్థిరమైన వీసా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారంతో, అంటే విదేశాల్లో ఉన్న వారికి అక్కడి ప్రభుత్వాల సహకారంతో పర్మనెంట్ వీసా కానీ లేదా పిఆర్ కానీ అందుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ధర్మపరమైనవే సుమా. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకుంటారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి లాభకరంగా ఉంటుంది. లాయర్లకి అనుకూలంగా ఉంటుంది. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కలిసి వస్తుంది. పారిశ్రామిక రంగంలో పనిచేసే వారికి పదోన్నతులు, ఆర్థిక లాభాలు. చేనేత కార్మికుల శుభయోగాలు. రైతన్నలకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభకరము, ఆనందకరము. సోదర మైత్రి, సోదరిమణులతో బంధుత్వాలు నెలకొల్పుకోవడం. వివాహాదరిచ్చే తాంబూలాదులు, అనుకూలతలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద. మనోధైర్యం. పోగొట్టుకున్న ధనము, వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు. శుభకరమైనటువంటి ఆనంద స్థితి. అదృష్టయోగం ఈరోజు చెప్పబడుతుంది. వీరికి సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ఉద్యోగములే బాధపడుతున్న వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునే అవకాశాలు, క్రీడా సంబంధ విషయాల్లో పురస్కారాలు అందుకునే అవకాశం, ధనలాభం కూడా పొందుకుంటారు. కళాకారులకి మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం, కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి అవార్డు అందుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ కళాకారులకి అవార్డులు అందుకునే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో మంచి అవార్డులు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలుగు ప్రజలకి ఏదైనా ఉన్నత శ్రేణి అవార్డు కూడా ప్రకటించే అవకాశము, భారతరత్న లాంటి పురస్కారాలు కూడా లభించే అవకాశాలు కూడా ఉండవచ్చును. అటువంటి పరిశీలనకి మిమ్మల్ని నామినేట్ చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఏదేమైనా ఈరోజు అనుకూలవంతమైన ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయోజనవంతమైన వ్యాపార లాభం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకార్మికుల అభివృద్ధి, అన్యోన్య దాంపత్య జీవనము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు విజయాన్ని సాధించుకునే అవకాశాలు, రైతన్నలకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది, విత్తన ధాన్యాలు పండించేటువంటి రైతన్నలకి వ్యాపార లాభం బ్రహ్మాండం ఉంటుంది, అంటే విత్తన వ్యాపారం చేసే వారికి లాభకరంగా ఉంటుంది, చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల్ని, స్థిరమైనటువంటి వీసాలని పొందుకునే అవకాశం విదేశాలు ఉన్నవారికి చాలా బలంగా కనబడుతోంది. ప్రతి పనిలో ఆదరణ, ఆనందం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ లాంటివి అనేక శుభకార్యాల్లో ఆనందాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య, ప్రేయసిపుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే సౌభాగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు. అంటే ఈ రాశి వల్ల ఎవరైనా ఎన్సీసీ క్యాడర్స్ కనుక ఉంటే ఆ ఎన్సీసీ క్యాడెట్స్కి గౌరవం కానీ పదోన్నతి కానీ పొందుకునే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవన ఆనందం, సత్సంతాన యోగం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు. ఉన్నత విద్యా ప్రాప్తి కోసం ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. పోటీ పరీక్షలు విజయాన్ని పొందుకుంటారు. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలున్నాయి. నూతన వస్తు, వాహన, వస్త్ర, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తాయి. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశం. ఇంట్లో కోలాహలమైన వాతావరణం ఏర్పడబోతోంది. అలాగే మధ్యవర్తి ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఏదైనా వ్యాపార సంబంధ లావాదేవీలో లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకుంటారు. విదేశాలకు వెళ్లే నిమిత్తమై కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ బ్యూరోల మీద ఆధారపడి వైవాహిక జీవనాన్ని పొందుకోవచ్చును. క్రీడాకారులకి, కళాకారులకి లబ్ధి చేకూరబోతోంది. మంచి అవార్డులు, రివార్డులు అందుకుంటారు. సినిమా ప్రపంచంలో లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, చేనేత కార్మికులకు లాభము, వ్యవసాయదారులకి పంట దిగుబడి, పళ్ళ తోటలు, కూరగాయలు పండించే రైతన్నలకి అధిక ధనప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. కొత్త వ్యక్తులతో పరిచయ లాభాన్ని కూడా కలిగిస్తాయి. పోగొట్టుకున్న వస్తువులు దొరుకుతాయి. కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, విదేశాల్లో స్థిరాస్తులు పొందుకోవడం, విదేశాల్లో వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకి అనాయాసంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. చేతి నిండా పని, మనసు నిండా ప్రేమ, ఒంటి నిండా ఆరోగ్యం ప్రాప్తించుకోవడం, ధనయోగం, ప్రయాణ లాభం, క్రీడాకారులకి, కళాకారులకి లబ్ధి చేకూరడం, చేనేత కార్మికులకు శుభయోగాలు, కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా శుభకరమైనటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాన్ని పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త వీరికి తొందరపాటుతనమే, ఆకస్మికమైన ధన నష్టాన్ని, బెట్టింగ్లలో పాలు పంచుకోవడం వల్ల విపరీతమైన ధన నష్టం, ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టారా నష్టపోయే అవకాశం, అవాకులు చవాకులు పేలే అవకాశం. దానివల్ల మీరు పోలీస్ స్టేషన్లో ఈ పండగ పూట పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అవసరం వస్తుంది. బాబాయ్ వీడంటే భయపెట్టేశాడు అనుకోకండి. మీరు మాట్లాడే మాటల విధానం వల్ల అవతలి వ్యక్తుల యొక్క కాస్త విజ్ఞత నశించిపోవడం వల్ల మీ మీద కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ బుక్ అవుతోంది, మీరు పోలీస్ స్టేషన్లో ఉంటారు, తస్మా జాగ్రత్త. అంటే వీధిల దగ్గర వచ్చిన ఘర్షణ ప్రమాదానికి దారితీస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని వివాదాలు సృష్టించుకోకండి. సోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య, తోటికోడల మధ్య అనవసర అపోహలు, అనర్ధాలు, స్నేహితుల మధ్య, స్నేహితురాళ్ల మధ్య, ప్రేమ కలాపాల మధ్య ఒక ప్రియుడి యొక్క ప్రేయసిని మీరు ప్రేమించాలని చెప్పేసి వాడిని వీడని చెప్పేసి గొడవలకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. జుగుప్సాకరమైన గొడవలకు కూడా కారణమవుతోంది, తస్మా జాగ్రత్త.
ఏంటి ఇలా భయపెడుతున్నారేంటండి? ఎస్, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్తో ధర నష్టాన్ని పొందుకోవడం, బెట్టింగ్లో పాల్పడడం, పోలీస్ స్టేషన్లో కాలం గడపడం, అనవసరమైనటువంటి పదార్థాలు భుజించడం, మద్యపాన సేవనం, ఇవాళ గణతంత్ర దినోత్సవాన్ని మర్చిపోయారు. ఈరోజు మీరు పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముందు రోజుగానే ఫలితాలు వస్తాయి కదా, జాగ్రత్త పడండి. విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు, తస్మా జాగ్రత్త. కార్యనియమ కాలం ఏమైనా ఉంటే జాగ్రత్త పడకండి, ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టకండి. ఫేక్ డాక్యుమెంట్ ద్వారా ఉద్యోగాన్ని పొందినానికి ఇంతకుముందు రీచెక్కింగ్ వస్తుంది, మిమ్మల్ని తొలగించే అవకాశాలు కూడా ఉంటాయి. సినిమా రంగంలో నష్టాలు ఉన్నాయి, సినిమా నటినటువంటి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు, ఉత్తమ డైరెక్టర్ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. నమ్మించి మోసం చేసే వారి యొక్క స్థితిని కనిపెట్టండి. ఒకసారి మౌనంగా ఉండండి, ఒకటికి 10 సార్లు ఆలోచించండి, పెద్దల సలహా తీసుకోండి. షేర్లలో, బెట్టింగ్లలో, గుప్తచర కోసం, లాటరీలలో డబ్బులు పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. లేనిపోని అపోహలు సృష్టించుకోకండి, నూనె పదార్థాలకు తినకండి, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండండి. పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమల నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం జరిగే సూచనలు, విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, చేనేత కార్మికులకు నష్టాలు, కళాకారులకి అవమానాలు, క్రీడాకారులు ఇవాళ డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన వార్త బయటికి వస్తుంది. తద్వారా మీకు వచ్చినటువంటి గౌరవాలు, మర్యాదలు, రివార్డులు, అవార్డులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. తస్మా జాగ్రత్త. విదేశీ ప్రయాణం మంచిది కాదు, స్వదేశంలో ప్రయాణం కూడా మంచిది కాదు, తీర్థయాత్ర సేవన కూడా మంచిది కాదు. కేవలం తల్లిదండ్రుల సౌఖ్యాన్ని మాత్రమే పొందుకోండి, తల్లిదండ్రులతో మాత్రమే ఉండండి. ఒకవేళ తల్లిదండ్రులు కాలం చేసి ఉంటే వారిని స్మరణ చేస్తూ ఈరోజు మొత్తం కూడా వారిని స్మరిస్తూ కాలం గడపండి. అంతవరకే అనవసరంగా బయటకు రాకండి, ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. ఈ రేసింగ్ బైక్ల వల్ల, రేసింగ్ కార్ల వల్ల ప్రమాదం, తీర్థయాత్ర సేవలకు నష్టాన్ని కలిగించడం, పశువుల వల్ల ప్రమాదం కూడా పొంచుకుంటుంది, విషసర్పాల వల్ల రైతన్నలకి పంట నష్టం ఉంటుంది, చేనేత కార్మికులకి నష్టాలు ఉన్నాయి, బ్రోకర్ల వల్ల, ఏజెంట్ల వల్ల నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. పండుగ పూట జాగ్రత్తలు పాటించండి. ఈరోజు మొత్తం కూడా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఎవరికైనా బ్రాహ్మణుడికి పళ్ళు, వస్త్రాలు దానంగా ఇవ్వండి. బీద విద్యార్థులకి, బీదవారికి అన్నదానం, వస్త్రదానం చేయండి. విద్యార్థులకి పుస్తకాలు దానం చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు. వీరికి ఉదయం 8:38 నుంచి 9:46 వరకు, తిరిగి 17:17 నుంచి 3:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, కనకవర్షమే, మీ ఇంట్లో కనకవర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే అటువంటి వ్యాపార లాభం కానీ, ఉద్యోగ లాభం కానీ, ఇంతమంది ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు మీకు రావడం కానీ, ఏదో దేశంలో మీ పిల్లల నుంచి అధిక ధనప్రాప్తి కానీ, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు. అటువంటి ఐశ్వర్యం ప్రాప్తించే అవకాశం ఉంది. అంటే అప్పణంగా డబ్బు వస్తుందా, ఇక నేనే పనిచేయను, కూర్చుంటాను, కిరణ్ శర్మ గారు చెప్పాడు, వాడు చెప్పింది అవుతుంది, అక్కర్లేదు. ఈరోజు మీకు అదృష్ట యోగం, బ్రహ్మాండంగా ఉంది. ధనస్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, లాభస్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, పంచమ స్థానంలో దైవకృప పొందుకునే అవకాశాలు ఉన్నాయి, వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి, అష్టమ స్థానంలో ఆకస్మిక ధనప్రాప్తి కారణమైనటువంటి శుభగ్రహ వీక్షణ ఉంది. అందువల్ల మీకు ఈరోజు అదృష్టం బ్రహ్మాండంగా పట్టుకుంది, ఫెవికల్ లాగా ఫెవిస్టిక్ అయిపోయింది మీకు. అటువంటి ధనప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, వాహన సౌఖ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, వస్త్ర సౌఖ్యం, చేనేత కార్మికకి లాభము, రసాయన కర్మాగారంలో పనిచేసేటువంటి కార్మిక సోదరులకి లాభాలు, పదోన్నతులు, ఉద్యోగ లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, మీ మాట కట్టుబడినటువంటి నియోజకవర్గ ప్రజలు, రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్లో మీ మాటకు మాత్రమే బలం ఎక్కువగా ఉండడం, తద్వారా మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోవడం ఖాయం, అటువంటి ప్రయోజనాన్ని ఈరోజు నుంచి ప్రారంభం చేసుకోండి. లాభంగా ఉంటుంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, కార్యనియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బొగ్గు గనులలో పనిచేసే వారికి లాభం, బోరుబావులు తవ్వే వారికి లాభం. అంటే మరి స్వామి రోజు మంగళవారం కదా, బోరుబావి తవ్వచ్చా? తవ్వకూడదు. ఆ వ్యాపారం చేసే వారికి లాభం, అగ్రిమెంట్ చేసుకోండి, లాభకరంగా ఉంటుంది. బోరుబావు తవ్వమని చెప్పట్లేదు, బోరుబావుల వ్యాపారం చేసే వారికి లాభకరంగా ఉంటుంది. ఈ శనగ పంట, అంటే శనక్కాయలు ఉంటాయి కదా, పల్లి పంట, వారికి లాభం, పసుపు పంట అభివృద్ధిలో ఉండడం, చేతకారులకు లాభము, రైతన్నలకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి లాభం కలిగించడం, షేర్ మార్కెట్లో బ్రహ్మాండమైన ధనాభివృద్ధి ఉంటుంది, విదేశీ ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి, విదేశాల్లో సుస్థిర స్థానం ఉంటుంది, వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి, ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు, ప్రభుత్వం వాచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా పొందుకుంటారు, నూతన ఉద్యోగాన్ని, స్థిరత్వాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగస్తులు మారడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. చాలామంది ప్రయోజనాన్ని పొందుకుంటారు. అవకాశాలు అందిపుచ్చుకునే అదృష్టయోగం ఎక్కువ కనబడుతోంది.
ఈ రాశి వారికి ఇదంతా కూడా చాలా అనుకూలవంతమైన శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉన్నత వ్యక్తిగా కీర్తించబడే అవకాశం, పదోన్నతులు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి. కళాకారులకి లాభము, వైవాహిక జీవనానందము, సత్సంతాన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని ప్రాప్తించుకోవడం, వివాహాది నిశ్చయ తాంబూలాలలో చర్చలు సఫలవంతం కావడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలకడం, ప్రయోజనవంతమైన రాజకీయ లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, పట్టుదలతో అనేక కార్యక్రమంలో పాలు పంచుకోవడం, రుణ విమోచనాన్ని, రుణలాభాన్ని, వస్తువాహన సౌఖ్యాన్ని, వస్త్రలాభాన్ని, ఆనంద యోగాల్ని పొందుకునే శుభతరుణం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, క్రీడాకారులకి లబ్ధి, కళాకారులకి అభివృద్ధి, చేనేత కార్మికులకు శుభయోగాలు, మత్స్య కార్మికులకి మత్స్య సంపద, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి బాగా ఉండడం, విదేశాల్లో స్థిర నివాసం, వీసా సంబంధ అనుకూలతలు, H1B వీసా క్లిక్ అవ్వడం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, రోగనాశనం, రుణ విమోచనం, ధనయోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, ధనలాభాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో సహవాసం లాభాన్ని కలిగిస్తుంది, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, మెడికల్, LIC, గృహ నిర్మాణ ఏజెంట్లకి బ్రహ్మాండమైన టార్గెట్ రీచ్ అవుతారు, ఊహించినటువంటి సంపద ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో ఆదరణ, చాలా మంచి ప్రయోజనం, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ అభివృద్ధి, ప్రతి చోట గౌరవ అభిమానాదులు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈరోజంతా శుభకరంగా ఉంటుంది. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన ప్రయాణం, దైవకార్య చింతన, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, నూతన ఉద్యోగంలో అనుకూలత, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మారేందుకు అవకాశాలు, కానీ ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకొక ప్రాజెక్టులోకి మిమ్మల్ని మార్చడం కానీ జరగవచ్చు. అది మీకు అనుకూలతని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పదోన్నతులు, ఆర్థిక లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చును. క్రీడాకారులకి, కళాకారులకి లాభము, చేనేత కార్మికులకి ఆనంద యోగము, రసాయన కర్మాగారాల్లో పనిచేసే వారికి శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, చెరుకు తోట, అల్లము, కూరగాయలు పండించే వారికి, బత్తాయి తోట పండించే వారికి, అంగూరు తోట అనగా ద్రాక్ష తోట వారికి లాభకరంగా ఉంటుంది. చాలా మంచి పండ లాభాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణం తప్పకుండా పెట్టుకోవచ్చు, మంచి లాభం కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యాభివృద్ధి, ఏదైనా కళాశాలకి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఈరోజు తప్పకుండాటువంటి అప్లికేషన్ పెట్టుకోండి, శుభకరంగా ఉంటుంది. చేసిన పనిలో ఆర్థిక లాభం, ఆనంద యోగం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో జూదం వల్ల, గుప్తంధుల వల్ల, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం, పిల్లల విషయంలో అనుకూలతలు, కృత్రిమ లేదా సహజమైన సత్సంతానాన్ని పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం, చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు, సమస్త రోగనాశనాన్ని పొందుకుంటారు, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది, వస్త్ర సువర్ణాభరణ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా చాలా చాలా విధాలుగా ఆనంద యోగాన్ని అనుభవిస్తారు. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు. నోరును అదుపులో పెట్టుకోవడం, వేగాన్ని తగ్గించుకోవడం, ఎవరికైనా డబ్బులు ఇస్తున్నప్పుడు అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకుని అప్పుగా ఇవ్వడం, అంటే ఈరోజు సామాన్య ఫలితాలుగా ఉంది. అలా అని చెప్పేసి దూకుడుగా వ్యవహరించడం వల్ల నష్టాలు పొందుకుంటారు. సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో పదవి మంచి లభించే అవకాశం ఉంది. కాకపోతే నోరు జారకండి, సంతకాలు పెట్టకండి, పూచికత్తుగా సంతకాలు పెట్టకండి, అగ్రిమెంట్ చేసుకోండి, డబ్బు ఇచ్చారా రసీదు తప్పకుండా తీసుకోండి. మనవాళ్ళే నమ్మొచ్చు కానీ ఈరోజు అతిగా నమ్మకండి. చేసే పనిలో పరిపక్వత చూసుకోండి, సగం పని చేసి వదిలిపెట్టకండి, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయండి, చివరిలో ఎవరికి అప్పచెప్పకండి. ఏ పనైనా సరే ఆ పని మీరు మాత్రమే దగ్గర నుండి పూర్తి చేసుకోండి. తద్వారా మీకు ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద యోగం ఉంటుంది. విద్యార్థులు ఏమైనా పరీక్షలు ఉంటే తప్పకుండా రాయండి, అటెంప్ట్ చేయండి, ఇతరుల మీద ఆధారపడకుండా మీరు రాయండి, బెస్ట్ ర్యాంక్ పొందుకుంటారు. ఉద్యోగస్తులు కాస్త అప్రమత్తంగా ఉండండి, ఒత్తిడి ఉంటుంది, కాస్త ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా, ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని అధిగమిస్తే ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశాలు ఉంటాయి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీపై అభివృద్ధులు ఉన్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళవచ్చు, చేపల వేటకు వెళ్ళవచ్చు, కాకపోతే అనుభవజ్ఞులతో కలిసి వెళ్ళండి. కొత్తగా చేపల వేటకు వెళ్తున్న వారు తొందరపడతడంతో మీరు వలలు తీసుకొని ఇక నేనే గొప్ప అని వెళ్ళకండి,
అనుభోగ్యులతో వెళ్ళండి, లాభం ఉంటుంది. చేత కార్మికులకి ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. కాకపోతే మీరు మధ్య మార్గంగా బ్రోకర్లను ఏజెంట్లను పట్టుకోండి, కాంట్రాక్ట్ ఇప్పించుకొని అడగండి. ప్రభుత్వం వారు నేరుగా మీకు కాంట్రాక్ట్ వస్తారు, అందులో మీ అకౌంట్లో డబ్బులు వేసే అవకాశం. డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి కూడా ఈ స్కామ్ కోడ్ ఇవ్వకండి, అనవసరంగా డబ్బులు పోగొట్టుకు అవసరం వస్తుంది. అంటే అవతలి వాళ్ళు మిమ్మల్ని కంగారు పెట్టు, ప్రేమతోనో భయంతోనో నటిస్తున్నట్టుగా మనల్ని డిజిటల్ మార్కెట్లో మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటి దూరంగా ఉండండి. బ్యాంకులాదో ఎలా ఉండవు, కానీ ఏటీఎంలో డబ్బులు తీస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. అలాగే రొయ్యల చెరువులు చేపల చెరువుల వారికి కాస్త మీ చేపలని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంటే వాటికి కావలసినంత మా ఎరువు మాత్రం వేయండి, అంతకు మించి వేసే ప్రయత్నం చేయకండి. కులవృత్తుల వారికి గౌరవం పొందుకునే అవకాశం, క్రీడాకారులకి కళాకారులకి లబ్ధి చేకూర్చుకునే అవకాశాలు ఉంటాయి. చాలా మంచి ప్రయోజనం పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. సామాన్య ఫలితాలుగా ఉంది, నెగిటివ్ ఫలితాలు ఏం లేవు. కానీ ఆచితూచి వివరించడం, వెనుక ముందు ఆలోచించుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం, సోదరులతో సఖ్యతగా మాట్లాడడం, అనవసరమైనటువంటి బంధువులతో వివాదాస్పద అంశాలు చర్చించకపోవడం, మీ మనసులో విషయాన్ని జాగ్రత్త పెట్టుకోవడం, జుగుప్సాకరమైన పనులు చేయకపోవడం, ప్రేసి పిల్లలు పెద్దల మాట వినడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండడం, ఇలాంటివి చేస్తే సుఖము, సంతోషము, ఆనందాన్ని పొందుకునే అదృష్టమైన రోజుగా చెప్పవచ్చును. ఈరోజు మీకు అనుకూలతనే ఉంది, చెడు ఫలితాలు ఏమీ లేవన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇంకా శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, తద్వారా మీకు అనుకూలంగా శుభ ఫలితాలు ఉంటాయి. లేదా ఆ సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి, ఇంకా బాగుంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు మాత్రమే చెప్పబడుతోంది. కాకపోతే కాస్త అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీరికి 2-8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన భారత మాత కోసం అహర్నిశలు మనం పాటుపడదాం, న్యాయంగా స్వచ్ఛంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం, అనేక రకాల అంటువ్యాధులన్నింటినీ కూడా నిర్మూలిద్దాం. మనకి కరోనా మహమ్మారి సమయంలో సేవ చేసినటువంటి వైద్యులకి, పారిశుద్ధ్య కార్మికులకి, పోలీసు వారికి, మిలిటరీ వాళ్ళకి, ఇతరత్ర కరోనా మహమ్మారి సమయంలో సేవ చేసిన అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిద్దాం. వారందరినీ కొనియాడదాం. వారందరికీ ఇక భగవంతుడు అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.